నిర్గమకాండం 22వ అధ్యాయం. మీకు అక్కడ బైబిల్ కనబడుతున్నాయమ్మా, ఇక్కడ ముందు వీళ్ళకు కూడా చీకటిగా ఉంటుంది, వాళ్ళకు కూడా చీకటిగా ఉంటుంది. బైబిల్లో అక్షరాలు కనబడుతున్నాయమ్మా మీకు. 22:28, నీవు న్యాయాధిపతిని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. ఇది దేవుని వలనైన ఏర్పాటు. మోషే మామగారు చెప్పినప్పుడు మోషేకి అది అంగీకారమై దేవుడిని అడిగి 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని న్యాయాధిపతులను నియమించాడు. దేవుని వలన ఏది జరిగినా దానికి మనం అడ్డం చెప్పకూడదు. దానికి మనం అడ్డం చెప్పకూడదు. మనం అదే నాయన బొమ్మ క్లారిటీగా ఉంటేనైనా లైట్లు వేయండి పర్వాలేదు, పాపం చక్కగా చదువుకుంటున్నారు, రాసుకుంటున్నారు నోట్స్ల మీద. బొమ్మ క్లారిటీ ఉందనుకోండి, నో ప్రాబ్లం. బొమ్మలో రెజల్యూషన్ డ్యామేజ్ అవుతుందనుకోండి, అప్పుడు కొద్ది లైట్లు ఆపితే సరిపోతాయి. రెండో సమూయేలు 19:21 సమూయేలుగా రాసిన 2వ గ్రంథం 19:21 యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా? దేవుని చేత అభిషేకింపబడిన వారిని శపించకూడదు. మీకు దేవుని వాక్యం చెప్తారనుకోండి, వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు వాళ్ళని అనకూడదు మీరు ఎవరో ఏదో అన్నారని వాళ్ళ గురించి డిస్కషన్స్ అయి చేయకూడదు. జీవితంలో మనం చాలా నేర్చుకోవాలి. బడులలో ఈ పాట చెప్పరు. దేవుని చేత అభిషేకం, దావీదుని దేవుడు అభిషేకించాడు. అభిషేకింపబడిన దావీదుని రాజైన సౌలు పక్క ఉన్న బెన్యామీనుడైన షిమి ఏకగోత్రం వాళ్ళవడం వలన దావీదు గోత్రానికి చెందినటువంటి దావీదుని శపిస్తాడు. దానికి ఏమంటున్నాడు? సెరూయ కుమారుడైన అభిషై యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా? చాలామంది వాక్యం చెప్పేవాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. వాక్యం చెప్తా మీకు చెప్పడం వచ్చా?
రాదు. మీకు చెప్పడానికి ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతారా? నోట్స్లు రాసుకుంటారా? రాసుకుంటారు. మరి వాళ్ళ మీద మీరు తిరుగుబాటు చేసే అధికారం ఎవరిచ్చారు మీకు? తిరుగుబాటు చేయకూడదు, ఎదిరించకూడదు, తప్పులు పట్టుకోవాలని ప్రశ్నించకూడదు. సౌమ్యంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంత గ్యాప్ ఇచ్చి కొంతకాలం గడిచాక ఆ ప్రశ్న తెలియనిదిగా నీకు తెలియనిదిగా అడగాలి. అది పద్ధతి. అపోస్తుల కార్యాలు 23:5 అపోస్తుల కార్యాలు 23:5 అందుకు పౌలు అంటున్నాడు. అందుకు పౌలు చదివేటప్పుడు ఆయన జాగ్రత్తగా విడదీసి చదవాలరా. అందుకు పౌలు సహోదరులారా అంటే పౌలు తమ్ముళ్ళారా అని అర్థం, అన్నలారా అని. అందుకు పౌలు గ్యాప్ ఇచ్చి సహోదరులారా అంటే పౌలు గారు మాట్లాడుతున్నారని. అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడు అని నాకు తెలీదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదని నాకు అర్థమైంది. తర్వాత లైట్ వెలిగింది ఆలస్యంగా నాకు. పౌలంతటి గొప్ప ప్రసంగికుడు, ఒక ప్రజల అధికారిని తొందరపడి తప్పు మాట్లాడాడు, నిందించాడు. వెంటనే ప్రజాసమక్షంలో ప్రజలందరి మధ్య క్షమాపణ కోరుకున్నాడు. ఇక్కడేం నేర్చుకున్నారు మీరు? ఇక్కడేమర్థమైంది? ప్రజలందరి మధ్య మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ మధ్యనే మీ తప్పును క్షమించమని అడగాలి. నేను అడిగేశాను, నేను చేయవలసిందే చేశాను, నేను గట్టికి కడిగేశాను, తుడిచేశాను ఇవ్వద్దు. ఈ భాష క్రైస్తవ భాష కాదు. గౌరవప్రదమైన భాష మాట్లాడాలి. మీరు సహోదరి మండలు కదా, సహోదరులు కదా. వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, సరసోక్తులు మాట్లాడడం కానీ, ఏమే అని అనటం కానీ, ఏమిరా అంటాం కానీ, సహోదరుల మధ్య ప్రేమానుబంధాలు కనిపించాలి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు అనాలి. కానీ అలా విన్న వ్యక్తి మరోసారి ఏంటండి ఆవిడ అలా మాట్లాడుతుంటుంది, మీ దగ్గర ఇలా కూడా మాట్లాడుకుంటారా, అది మనందరికి అవమానం కాదా? మనం అలా మాట్లాడడం మనకు అవమానం కాదా? మన సంఘానికి చెడ్డ పేరు కాదా? మనం నమ్ముకున్న దేవునికి చెడ్డ పేరు తీసుకురావడం కాదా? అలాగా మనం నమ్ముకొని అలా మాట్లాడవచ్చా? చాలామంది చాలా రఫ్గా మాట్లాడతారండి. వద్దండి, అది అసలు మీకు మంచి పద్ధతి కాదు. గౌరవంగా మాట్లాడండి. పిల్లలందరూ తరగతిలో కొంతకాలంగా నేను అబ్జర్వేషన్లో మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. చక్కగా వింటున్నారు, ప్రతి తరగతికి వస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను.
ఏమంటున్నాడు, ప్రజలందరి మధ్య అవమానించినటువంటి పౌలు గారు ప్రజల అధిపతిని ఏమంటున్నాడు, సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నాకు తెలీదు, పాపం తప్పుకున్నాడు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని పాత నిబంధన గ్రంథంలో మోషే గారు ఇస్రాయేలీలకు రాశాడు. అదేనండి ఇది ఇప్పుడు మనం చదువుకుంటున్నది. వాళ్ళకి రాశాడు ఆయన. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మరి నేను దాన్ని గౌరవించాలిగా అని తప్పుకుంటున్నాడు. నిజంగా అండి, తప్పును ఒప్పుకునేటంతటి గొప్ప మనస్సు అండి అది. పొరపాటు అయిపోతే క్షమించండి. ఈ పనిని సాతాను చేయనివ్వదండి. నువ్వేం తప్పు చేసావని నువ్వెందుకు అడగాలి? వాళ్ళు అనలేదేంటి, నువ్వేనా అన్నావు? అందరూ అలా అనుకోవటం లేదు. అబ్బాబ్బాబ్బా ఎన్ని ఎక్స్ప్లనేషన్స్ నీ బుర్రలోకి వస్తాయి. వాడు సమాధానాలు చాలా ఉంటాయి మీకు, మిమ్మల్ని కూల్ చేసేయడానికి, తప్పు దిద్దుకోకుండా మిమ్మల్ని ఉంచడానికి. నీ తప్పు నీ నెత్తి మీదే ఉండాలి, పోకూడదు. అది నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. ప్రజలలోని అధికారిని శపించకండి. అధికారి కదా, మనందరికీ అధికారి కదా, అంటే పెద్దోడే కదా, మనకంటే అధికారి అంటే పెద్దోడే కదా, కలెక్టర్ కదా పెద్దోడే కదా, ఎంఆర్ఓ పెద్దోడే కదా, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పెద్దోడే కదా. గౌరవించండి, ప్రజల అధికారిని శపింపకూడదు. ప్రజల అధికారిని శపింపకూడదు. ఎన్ని జాగ్రత్తలండి దేవుడికి నిజంగా మన మీద, తన కుటుంబం ఎలా ఉండాలో. యూదా పత్రిక రాయబడింది ప్రకటన గ్రంథం ముందు, ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది ప్రకటన గ్రంథం ముందు, యూదా 8 వచ్చిన చూడండి. అటువలనే వీరును కలలు కనుచు, అంటే కలలలో కూడా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారా? సరే, కలలలో కూడా బ్రెయిన్ నిద్రపోతుంది, విశ్రాంతి తీసుకుంటుంది అది, అప్పుడు కూడా మీ శరీరాలను అపవిత్రపరుచుకుంటారా, పాడు చేసుకుంటారా మీ శరీరాన్ని? ఎక్కడో హత్యలు చేసినట్టు, ఎక్కడో దోపిడీలు చేసినట్టు, ఎవరినో పాడు చేసేసినట్టు, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వాన్ని నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అంటే పెద్దలను గౌరవించాలి అనేది చిన్నప్పుడు బడిలో చదువుకున్నాం కానీ అది గుర్తులేదు, మర్చిపోతారని అందరూ పెద్దలను. అప్పుడప్పుడు పెద్దల గురించి మాట్లాడుతూ మన నోటికొచ్చినట్టు మాట్లాడతాం. మన ప్రధానమంత్రి గాడు, ప్రధానమంత్రి గాడా, ఆయన దేశానికి ప్రధాని. మన ప్రధాని గారు,
మాట గౌరవమైన మాటలు కూడా రావా? చాలామందిని మనం అలాగే కదండి పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకుంటాం ఇంటి దగ్గర. ఇంటి దగ్గర ఎలా మాట్లాడతారు? ఎవరి గురించి అయినానండి మంచిగా మాట్లాడండి, గౌరవించండి. అంటే దేవుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడంటారా? దేవుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. అన్నీ రాసుకుంటాడండి గ్రంథంలో. అందుకే మనకు ఒక గ్రంథం ఉండదు, గ్రంథములు ఉంటాయి మనకి. మనం చేసిన తప్పులకి గ్రంథములు విప్పబడెను అని అంటాడు ప్రకటనలో. గ్రంథములు ఎన్ని తప్పులు? అన్నీ తప్పులే. కళ్ళిప్పితే చూపుల్లో తప్పులు, నోరిప్పితే మాటల్లో తప్పులు, చేతులతో తప్పులు, కాళ్ళతో తప్పులు, బుర్రతో తప్పులు. ఏమండి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. తన పిల్లలు అంత డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్గా ఉండాలి. కొన్ని స్కూళ్ళలో చూడండి చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఇరవై తొమ్మిది, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. నీ మొదటి సస్యద్రవ్యములను, చాలామంది పిల్లలు వాళ్ళ మొదటి జీతాన్ని ఉద్యోగం రాగానే మొదట నెల జీతం అందుకుంటారా? అది దేవునికి ఇస్తారండి వాళ్ళు. మంచి అలవాటు వాళ్ళకి అది. ఇదే ఈ మాట బట్టే మీ సస్యద్రవ్యమును, మీ మంచి కష్టార్జితాన్ని మీ దేవుడికి ఇస్తారు. దేవా, నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, నా మొదటి నెల కష్టార్జితాన్ని, నా తొలి ఫలం, నేను మొదట సంపాదించిన నా కష్టాన్ని నా కన్న తండ్రికి ఇస్తానని దేవుడికి తీసుకొచ్చిస్తారండి. అలాగే మీ ద్రవ్యమే కాదు, ఇంకోటి చెప్పాడు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఇస్రాయేలు కాలంలో అండి అందరికంటే ముందు పుడతాడు ఆ కొడుకు. ఆ కొడుకుని దేవుడికి ఇవ్వాలట. కొడుకుని దేవుడికి ఇచ్చేయాలి. మరి అన్న తన మొదటి కొడుకుని సమూయేలుని దేవుడికి ఇచ్చింది కదా. పాలు విడిచిపెట్టగానే తీసుకెళ్ళి పడేసింది ఆ ఊరు. యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు ఎవరికి? పరలోకమందున్న తండ్రికి జ్యేష్ఠ కుమారుడే, భూమి మీద ఉన్న మరియమ్మ యోసేపులకి జ్యేష్ఠ కుమారుడే. పెద్దోడే కదా, భూమి మీద కూడా ఈ తల్లిదండ్రులకి పెద్ద కుమారుడే, పరలోకంలో ఉన్న మహాదేవునికి కూడా పెద్ద కుమారుడే జ్యేష్ఠ కుమారుడు.
పరలోకమందున్న తండ్రే తన జ్యేష్ఠ కుమారుణ్ణి మనకిచ్చేశాడు. ఏంటండి ఆయన లవ్? నిజంగా అండి ఆయన ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఎంతగా ఆయన చేస్తూ మనకి చేయమని చెప్తాడండి ప్రతిదీ కూడా దేవుడు చేస్తూ. నేను తాగినా పర్లేదు నా పిల్లలు తాకపోతే చాలు అంటాడు కొంతమంది తండ్రులు. నేను తాగుబోతున్నాయినా పర్లేదు నా పిల్లలు తాగుబోతులు కాకుండా నువ్వు త్రాగుబోతూ కాకూడదు. ముందు దేవుడు అలాంటి వాడు కాడండి. ఆయన చాలా మంచివాడు. ఆయనకి పిల్లలే లేరు. కావాలని ఏరి కోరి కోట్లాది సంవత్సరాల ప్రణాళిక మొదటగా కొడుకును కన్నాడు ఆయనే. వాక్యమనే క్రీస్తు యేసు పరలోకంలో ఆయన పేరు జ్ఞానము వాక్యము, భూలోకంలో ఆయన పేరు యేసు క్రీస్తు ఇమ్మానుయేలు రక్షకుడు. దేవుడికి ఇచ్చేసే దేవుడు తన కొడుకుని తన పిల్లల కొరకిచ్చాడు. మరియమ్మ యోసేపులు కూడా తమ జ్యేష్ఠ కుమారుడిని దేవునికి ఇచ్చారు. నా జీవితంలో అనేకసార్లు మీకు చెప్పినటువంటి సంఘటన అండి. ఇక్కడ చాలా చిన్న చర్చి గుడిసెలో ఉండేదండి. గుడిసె మా నాన్నగారికి ప్రార్థన ఇచ్చేవారండి. మా నాన్నగారికి ప్రార్థన ఇచ్చేవారు పిల్లలు. ప్రార్థన ప్రారంభించగానే ఆయన నోటొచ్చిన మొదటి మాట ఏంటో తెలుసండి, తండ్రి నాకు ఒకే ఒక్క కొడుకునిచ్చావు, నా కొడుకుని నీకు ఇచ్చేశాను తండ్రి. ప్రథమ ఫలంగా మగ పిల్లల్లో ప్రథమ ఫలాను నేను. ఓన్లీ వన్ సన్, ఒకే కొడుకునే నీకు ఇచ్చేసాను తండ్రి అని ఏడ్చేసేవాడండి. ఒక మగ ఆయన కళ్ళంట నీళ్లు కారుస్తుంటే వయసులో ఉన్న నాకు చాలా తుక్కు వచ్చేసేదండి. నేను వచ్చేసాను కదా, దేవుడిలోనే ఉంటున్నాను కదా, సంఘాన్ని నడిపిస్తున్నాను కదా, మళ్ళా ఇచ్చేసానంటాడు ఇటు మా నాన్న అనుకుండేవాడినండి. ఆ ఇవ్వటం నా మృత్యువు వరకు జరగాలి, నేను దేవునిలో ఉండటం నా చావు వరకు జరగాలి. అర్పణ. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఏమండి ఆయన కన్నీటి ప్రార్థన? ఇంచుమించు ఒక 84లో ఆయన చనిపోయారండి. 94 పదేళ్ళు, 2004 20 ఏళ్ళు, 2024 30 ఏళ్ళు, వచ్చే ఏడాదికి 30 ఏళ్ల క్రితం చేసిన ప్రార్థన అండి అది. వచ్చే ఏడాదికి లెక్కేసుకుంటే 2024కి ఆయన ఆ ప్రార్థన 30 ఏళ్ల క్రితం చేశాడు. ఈ 30 ఏళ్లలో నా తండ్రి పట్ల, పరలోకపు తండ్రి పట్ల, భూలోకపు తండ్రి పట్ల నా ప్రేమను కనపరుచుకుంటానండి. నాకు కూతురు పుట్టగానే మొట్టమొదట విజయ ప్రమీల
లాజరస్ అంటే మా నాన్నగారి పేరు పెట్టే ఇంటి పేరు మా నాన్నగారి పేరు పెడతానండి. ఇంటి పేరు అంటే ఎప్పుడు మన తాత ముత్తాతల కాలంలో వస్తున్న ఇంటి పేరు పుట్టినోరు 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 అని అదొద్దు. అది ఎవరో పెట్టుకున్న ఇంటి పేరు. నా తండ్రి పేరు లాజరస్ అని నా కుమార్తెకు విజయ ప్రమీల లాజరస్ అని పేరు పెట్టాను. నా కుమారుడికి ప్రసన్నబాబు లాజరస్ ఇంటి పేరు. మా నాన్నగారి పేరు ఇంటి పేరు. మా నాన్న ఆయనే కదండి ఆయన ఇంటి ఆయన పేరు. నా కుమారుని కుమారునికి లాజరస్ అభిజ్ఞ సుందర్ నా కుమారుని కుమార్తెకు లాజరస్ విజయశాలిని తండ్రి పేరు. అంటే నా తండ్రి పట్ల నాకున్న గౌరవం దేవుని పిల్లలారా మాటలతో మనం చెప్పుకోవటం కాదండి మన జీవితంలో వాటిని కనపరచాలి చూపించాలి సమాజానికి. మా అబ్బాయిని అప్పుడప్పుడు వాడిని ప్రశ్నించేవారండి కాలేజీలో వాడు జాయిన్ అప్పుడు జాయిన్ అయినప్పుడు ఏమండి మీ నాన్నగారి పేరు పుట్టినూరు దేవసుందరరావు అని ఉందా మరి మీ పేరు ఏంటండి లాజరస్ ప్రసన్నబాబు అని ఉంది పుట్టినూరు లేదు ఏంటి మీ ఇంట్లో అంటే పాపం వాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు. మా నాన్నగారి తండ్రి పేరు లాజరస్ గారు అండి ఆయన పేరే మా ఇంటి పేరుగా మా తండ్రి గారు మార్చారు అని. కనుక ప్రియులారా కేవలం మనం దేవుని గురించి మాట్లాడుకోవటమే కాదు ఆయన మన బ్రతుకుల జ్ఞాపకాలలో మన తరువాతి తరాల జ్ఞాపకాలలో వాళ్ళని మనం గుర్తించుకోవాలి. అలాగే మన కన్న తండ్రి పరలోకపు తండ్రిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన మాటలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. ఆయన ఎడలి ఎప్పుడూ మనం భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా అందలి భయము పరలోకపు తండ్రి అందలి భయము వినయమునకు ప్రతిఫలము. కీర్తన గ్రంథంలో రాస్తాడు ఆయన యెహోవాందలి భయము వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును అంటాడు. ఏమొస్తాయట ఐశ్వర్యం ఘనత జీవము. ఏమంటే దేవునిని మనస్ఫూర్తిగా నమ్ముకున్నారనుకోండి మీకు అన్నీ ఉంటాయండి. లేని ఉండవు అన్నీ ఉంటాయి. అందరి మనుషుల్లాగా రోగాలు ఉంటాయి ఉండవని నేను అంటాం లేదు. అందరి మనుషుల్లాగా చావులు ఉంటాయి నేను ఉండవన్ను. అందరి మనుషుల్లాగా పుట్టుక ఉంటుంది ఇవన్నీ ఉంటాయి. కానీ మన బ్రతుకు కాలంలో ఆయన మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఐశ్వర్యము ఘనత జీవము ఉంటాయండి. నిజంగా దావీదు గారు చాలా గొప్పవాడు అవుతాడండి. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు కొండలలో గొట్టలలో అడవులలో. ఐశ్వర్యము ఘనత జీవము సమూయేలు వెళ్ళాడండి. దావీదు గారు తండ్రి యెషయి ప్రవక్త అయిన యెషయా కాదు యెషయి యనమండుగురు కొడుకులు అందులో చివరివాడు దావీదు.
కొందరు సౌలురాజు సైన్యంలో సైనికులుగా పనిచేసుకుంటున్నారు. ఈ చిగురుడు కదా, నాన్నను గొర్రెల మేపరా అని తండ్రి పంపించాడు దావీదుని. ఈ గొర్రెలు మేపుతున్న సమయంలో సింహం వచ్చిందండి గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి. రాగానే చూసి పారిపోలేదండి, సింహం మీదకు దూకాడండి. సింహం మీదకు దూకాడా? అవునండి, అది నోరు తెరిస్తే తలకైనా మింగేస్తుంది. అంత పెద్ద నోరండి సింహంది. మరో సందర్భంలో ఎలుగుబంట వస్తుందండి ఈ గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోవటానికి. సమూయేలు వచ్చి యెషయా ఇంట కూర్చున్నాడండి. యెషయా గారు, మీ కుమారులను పిలిపిస్తారా అని. ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే సమూయేలు అంటాడు, దేవుడిని చూసి దేవుడితో మాట్లాడుతుంటాడు, తండ్రి అయిన దేవుడా, నువ్వా ఏర్పరచుకున్న ఇస్రాయేలీల మీద రాజుగా చేయబోతున్న అతను ఇతనేనా అని మొదటి కొడుకు రాగా అని అడుగుతాడు. ఇతను కాదు అంటాడు దేవుడు. ఇలా రెండో వాడిని అంటాడు, మూడో వాడిని అంటాడు, నాలుగో వాడిని అంటాడు, ఐదు ఆరు ఏడు ఏడుగురు వెళ్ళిపోతారు. అప్పుడు అడుగుతాడు సమూయేలు, నీకు ఇళ్ళే పిల్లలా ఇంకా కూడా పిల్లలు ఉన్నారా అని అడుగుతాడు. ఉన్నాడు బాబు, కడసారి వాడు ఉన్నాడు. వాడు బతకస్తుడు కాదు, ఇంటికి తొందరగా వచ్చేసి తినేసి పడుకునే రకం కాదు వాడు. వాడు పద్ధతి ప్రకారంగా గొర్రెలు కాసుకొని వస్తాడు సాయం వేళ్ళకే అని చెప్పేటప్పటికే వస్తాడు. దావీదుని చూపిస్తాడు దేవుడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అంటాడు దేవుడు. దేవుడు కనుగొన్నాడా? మీరు ఇక్కడికి రావడానికి ఎవరు కనుక్కున్నారు మిమ్మల్ని? మీ అంతలు మీరు వచ్చేయలేదండి. చెప్తాను విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా రాసుకోండి, మీ అంతలు మీరు వచ్చేయలేదు. దేవుడు మిమ్మల్ని కనుక్కున్నాడు మీరు రావాలని, అందుకే వచ్చారు, లేకపోతే రారు. దేవుడు కనుక్కోకపోతే మీరు రారు. చాలామంది వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద వెళ్ళి, వాళ్ళెవ్వరు రారు. దేవుడు కనుక్కున్నాడు గనుక సమూయేలుతో చెప్తున్నాడు, నేను ఏర్పరచుకున్నవాడు యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా దృష్టికి ఇష్టానుసారుడైన మనిషిడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు, నా ఉద్దేశాలన్నీ నా మనసులో ఏమున్నాయో అవి చేస్తాడు. మనసును కనుక్కుంటే ఇష్టం వచ్చినవి చేస్తాడండి. అప్పుడప్పుడు భార్య అంటుంటుంది, ఏమండి నాకు ఈ చీర ఈ రంగే కావాలని మీకు ఎలా తెలిసిందండి అని అడుగుతుంది. ఆమెను మనస్సును కనుగొన్నాడు ఆయన భర్త. కనుక్కొచ్చా మనస్సుని? భార్యతో కాపురం చేస్తున్నావు, పిల్లలు కంటున్నావు, ఆమె ఏ కలర్ ఇష్టపడుతుంది, ఏ రకమైన సారీ ఇష్టపడుతుంది భర్తకు తెలీదా? అబ్జర్వేషన్లో ఉంటే తెలుస్తుంది, అబ్జర్వేషన్ లేకపోతే తెలియదు. ఏది పడితే అది కొని పడతాడు ముఖం మీద. ప్రేమ కనుక దేవునికి కూడా మనుష్యుల మనస్సులను తెలుసుకుంటాడు ఆయన. వాళ్ళు దేవుని మనస్సును ఎరిగిన వారు గనుక అది అక్కడ. మనము దేవుని మనస్సును ఎరిగి ఉంటే దేవుడు మనల్ని తెలుసుకుంటాడు. ఏమండి ఈ రిలేషన్ అర్థం కావాలంటే
చాలా కష్టం అండి. ఇది అర్థం కావాలంటే దేవునికి మీకు రిలేషన్, దేవునికి మీకు బంధం, మీకు మీకే కలగాలి. దేవుని పిల్లారా, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. ఎనిమిదవ దినమున దాన్ని నాకు ఇయ్యవలెను. ఏడు దినాలు తల్లి దగ్గర ఉంటే, ఇక్కడ ఈ పాయింట్ జాగ్రత్తగా వినాలి, ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా సంపూర్ణ దినాలు ఏడు దినాలంటే సంపూర్ణం. ఈ ఏడు దినాలలో తల్లి దగ్గర అలవాటు పడతాయి అవి. ఏడు దినాలైన తర్వాత తల్లి దగ్గర నుంచి మార్చచ్చు. దేవుడి సీక్రెట్ చెప్పాడు, కోడి మనస్సు జంతువు మనస్సు, కోడి మనస్సు పక్షి మనస్సు జంతువు మనస్సు. ఎవరు చెప్తారండి, పక్షులు మనస్సులు కానీ జంతువులు మనస్సులు కానీ ఎవరైనా చెప్తారా? ఎక్కడో టర్కీలో భూకంపం వచ్చి 30-40 వేల మంది చచ్చిపోతున్నారన్న, చచ్చిపోతారన్న సంగతి పక్షులకు తెలిసిపోయి ఓ కాకులు గోలా 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 రాత్రి అందరూ మనుషులందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లవారు 4 గంటలు. ఏమండి మనకు మంచి నిద్ర ఎప్పుడు పడుతుంది తెలుసా? 2 గంటల తర్వాత పడుతుందండి. బాగా మత్తులోకి వెళ్ళిపోతాం అప్పుడు. నిశ్శబ్దమైన టర్కీ దేశమంతా, సిరియా దేశమంతా, 2 దేశాలు నిశ్శబ్దతలో వీధి లైట్లు వెలుగుతూ, రోడ్డు లైట్లు వెలుగుతూ తలతల తలతల మెరిసిపోతుండగా మానవాళ్ళంతా నిద్రపోతుంది. 2 దేశాలలోని మానవాళి, సిరియా టర్కీ. 4 గంటలు దాటింది, భూమి బద్దలవడం ప్రారంభించింది. దానికి ముందు పక్షులు, దానికి ముందు కుక్కలు. మీకు ఎన్ని చూపించాను బొమ్మలు, కుక్క అరవడం, కుక్కలు భయం. అదే ఒకరు ఏడుపు రకం అరుపండి, అది కుక్క అరుస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కుక్కలు అరుస్తుంటాయి, ఏదో ఏడుపులాగా వినబడుతుంది, భయం వేస్తుంది మనకు దాని అరుపు వింటే. అంటే ఎక్కడో ఏదో శృతి మించి రాగాన్న పడింది అని అర్థం. ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట దాని దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పదు, నువ్వు తెలుసుకోవటమే. ఏం తెలుసుకుంటావు? వెంటనే మోకాళ్ళేసి ఆ ప్రమాదం నాకు రాకుండా చేయి తండ్రి అని అడుగు. ఏదో జరిగింది, ఎక్కడో జరగబోతుంది. చిన్నప్పుడు గంటలారు టంగ్ 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 కొట్టుకుని మా రోడ్డు అంటే వెళ్ళేవి. పెళ్ళని మేము అనుకునేవారు కాదు అది. ఒరే ఎక్కడో ఇల్లు తగలబడిపోతున్నారు, ఆయన ఫైర్ సర్వీస్ వాళ్ళండి. దేవుడికి దేవుడు ముందు వాటికే ఇచ్చాడట. సింహరాజ్యంలో రాశాను, చదవండి బాగుంటుంది. ముందు వాటికి తెలిసిపోద్ది. ముందు వాటికి తెలిసిపోద్ది. దేవుడికి వాటి మనసు తెలిసిపోద్ది. పక్షి పిల్లకి 7 రోజుల తర్వాత దాన్ని విడదీయండి. నాకు కదా ఇస్తున్నారు, నాకు ఇవ్వండి. జంతువుకి 7 దినాలు ఉంచండి తల్లి దగ్గర, తర్వాత నాకు ఇవ్వండి. పశుపక్షవాదుల మనస్సులు ఎరిగిన దేవుడు
అలా పశుపక్ష్యాదుల మనస్సులను ఎరిగిన దేవుడు మీరు నేర్చుకోండి. నేను చెప్పాను కదా దేవుడుగా నేను చెప్తున్నాను కదా వాటికి ఆ మనస్సు ఉంటుందని, 7 దినాల తర్వాత అవి తల్లి దగ్గర ఉండనవసరం లేదని నేను చెప్తున్నాను. వాటి మనస్సును వాటిని కలిగించిన వాడు నేను గనుక అంటున్నాడు దేవుడు. మరి మీరు నేర్చుకుంటారా? చెట్లు మాట్లాడుకుంటాయి తెలుసా మీకు సంగతి? చెట్లు మాట్లాడుకుంటాడు, మనం ఎప్పుడు చూడడం మాట్లాడడం. అవి నీళ్లు సప్లై చేసి హెల్ప్ చేసుకుంటాయి. ఈవేళ చెట్లు మాట్లాడుకుంటాయని వాటర్ సప్లై చేసుకుంటాం. చాలామంది మన పిల్లలందరికీ పంపించాను అది. నాకు ఏదైనా మంచి న్యూస్ రాగానే అవి నా పిల్లలు నా గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ పంపుతారండి. అన్నిటికీ జ్ఞానం ఉందండి, అన్నిటికీ జ్ఞానం ఇచ్చాడు. మనం అనుకుంటాం మనమే జ్ఞానవంతులు అని, మనంత బుద్ధిహీనుడు మరొకడు లేడు. దేవుని పిల్లలారా, మహాజ్ఞాన గ్రంథము సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ అంటాను. అందుకే దీన్ని సకల శాస్త్రాలను, మానవుడు రాసిన సకల శాస్త్రాలను మించినది బైబుల్. అందుకే బాగా వినండి, బాగా నేర్చుకోండి. మీ అంత జ్ఞానులు నేర్చుకుంటే ప్రపంచంలో మీ ఎదురు నిలబడేవాడు ఎవడుండడు. ఎందుకంటే నా ఎదురుగుండా ఎవరు నిలబడటం లేదు కనుక 73 ఏళ్ళు వచ్చినా. ఓకేనా? ఇంటికి వెళ్ళిపోతారా? గాడ్ బ్లెస్ యూ.